అభిమానాన్ని చూరగొన్నవాన్ని ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదనే దానికి ఆ గడ్డలో పుట్టడమే ఒక అదృష్టం. అయితే ఆ అదృష్టంలో ఆయన అభిమానము, ఆప్యాయత, అనురాగాలు ఎలా ఉండేటి అంటే 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి మహనీయుడు అనిపించుకున్నటువంటి నాయకుని గడ్డలో పుట్టడం అనేదే నిజంగా సంభ్రమాశయాలు. ఇప్పటికి కూడా మాకు అటువంటి అదృష్టం ఉండే ఇదిలో అటువంటి తపన తాపాత్రయం తపించే హృదయం ఉండి ప్రజలకు మంచి పరిపాలన ఇవ్వడంలో 20 ఏళ్ల కిందట ముఖ్యమంత్రి కావాల్సిన ఈ ప్రజల దురదృష్టం కొద్ది ఆ రోజు 2004లో సీఎం అయితే తర్వాత అదే అదృష్టం అనేది 5 ఏళ్ల తర్వాత ఇంకా 20 ఏళ్ళు కానీ మంచి పరిపాలన ఇచ్చేటువంటి మంచి మహోన్నత వ్యక్తిత్వం గల మహానుభావుడు పరిపాలన చేయకపోతే దురదృష్టం కొద్దీ ఆ ఎంటాడినటువంటి ఆ హెలికాప్టర్ ప్రమాదం చనిపోవడం అనేది ఈ ప్రజలు చేసుకున్న దురదృష్టం అని అదే ఇది లేకి ఆ మహానుభావుని కొడుకుగా తపన తపించి తాపాత్రయంతో పడినటువంటి ఇంత తపన పడే వ్యక్తిత్వం ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓదార్పు నిరూపించుకొని ఓదార్పు అనేదే నిజంగా చనిపోయిన వాళ్ళ కోసం ఓదార్పు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కూడా ఆయన ఓదార్పుకు ప్రతి ఇంటికి పోవడం అనేది ఒక సభ్యత, సంస్కారం, మానవత్వము, మహనీయ కోణంలో అనేటువంటి ఆలోచన చేసిన బృహత్తర పథకంలో ఎవరు అడ్డపడినా కూడా వెళ్ళి ఇంటింటికి పోయి పరామర్శించి వారి ఆర్థిక పరిస్థితి లేని, వాళ్ళ స్థితిగతులు లేని, వాళ్ళకి ఏమైనా ఆ ఇంటిని పెద్దను కోల్పోయింది అంటే ఆ కుటుంబం యొక్క బాధ లేనిది అనేది సరియాన తెలుసుకొని తెలుసుకోవడంలో 18కి స్టార్ట్ చేస్తే తెల్లవారుజామున 8కి 14 కూడా ఆ ఇళ్లకు ఓ తీర్మానించి అలాగే కొనసాగినటువంటి ఆ కార్యక్రమంలో జగన్ రెడ్డి గారి మీద ఆ రోజు అభిమానం తగ్గింది లేదు, ఈరోజు పెరిగింది లేదు. జగన్ రెడ్డి గారికి ఎప్పుడు కూడా వాళ్ళ నాన్న యొక్క పరిపాలన సౌలభ్యం ఈ ప్రజలకు అందిస్తాడు అనేటువంటి తపనతో కూడినటువంటి మంచి హృదయం ఉండేవాడు, అదే నాన్న లక్షణాలు ఉనికి పుచ్చుకున్నాడు కాబట్టి తప్పకుండా ఆయన పరిపాలన కావాలని ఓదార్పులో ప్రజలు తపించారు. ఎలక్షన్స్లో కూడా అంతే తపనలో కేవలం ఒక రుణమాఫీ అనేటువంటి తప్పుడు కూత కూసిన దాని మీద జగన్ రెడ్డి గారు అవాస్తవం అని చెప్పి పరిపాలన తీసుకోకూడదు, ప్రజలకు అబద్ధం ఆడి మనం వాళ్ళని మోసం చేయకూడదు అనే దాని మీద అది ఆచరణ సాధ్యం కాదు అనేటువంటి మాటను చెప్పిన ఇది ఈరోజు వాడు తప్పుడు కూతలు నిజము వాళ్ళు చేయలేదు కాబట్టి చంద్రబాబు పచ్చి అబద్ధం ఆడినటువంటి నిజం ఈరోజు నిజం చేశాడు. ఏ ఇది కూడా తప్పుడు మాటలు ఆడినాడు అనే ప్రజలు ఈరోజు కసితో జగన్ రెడ్డి అన్ననే ప్రజలు పరిపాలన తీసుకొని ఈరోజు ఎప్పుడు సీఎం అవుతాడో ఎలక్షన్లు వస్తే ఆ మంచి పరిపాలన జగనన్న అందిస్తాడు, మంచి వ్యక్తిత్వం గలవా అని మనము పోయినసారి సీఎంగా అనేటువంటి నిశ్చేసుకున్నాం, ఈరోజు చేసుకోకూడదు అనే కసితో ఈరోజు ప్రతి అక్క చెల్లెలు కానీ, అన్నదమ్ములు కానీ, పెద్దలు కానీ, పిల్లలు కానీ ప్రతి వాళ్ళు ఈరోజు అన్నను ఆశీర్వదించి ఎలక్షన్లు రావడం తర్వాయి జగన్ రెడ్డి గారిని సీఎం సీట్లో గుర్తుపెట్టుకొని ఆయన రాజశేఖర రెడ్డి గారి అంత పరిపాలన ఖచ్చితంగా చేసి చూపిస్తాడనేటువంటి నమ్మకం ఈరోజు ప్రధానంగా ప్రజల్లో ఉంది కాబట్టి తప్పకుండా ఆయన ఆశీర్వదిస్తారు, ఆయన పరిపాలన కూడా అలాగే అందిస్తాడు. ఆయనకు ఆ ఓర్పు ఉంది, ఆ సహనం ఉంది, ఆ వ్యక్తిత్వం అనేది మహోన్నతంగా ఎంత అభిమానం ఆప్యాయత జగన్ రెడ్డి గారికి ఉందంటే రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఆ కేడర్ అంతా జగన్ రెడ్డి మీద ఎన్ని అడ్డంకులు సృష్టించినా, ఎన్ని దుష్టశక్తులు ఏమైనా కూడా జగన్ రెడ్డి గారిని ప్రజలు ఆశీర్వదించి ఈరోజు ఎలక్షన్లు రావడం తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా అయి తీరుతాడు, ముఖ్యమంత్రిగా మంచి పరిపాలన అందిస్తాడు.